కాంగ్రెస్ పార్టీకి తిరిగి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్న టీఆర్ఎస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారని డిఎస్పై నిజామాబాద్ కు చెందిన టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో డిఎస్ కేసీఆర్ ను కలిసి వివరణ ఇవ్వనున్నారు. సాయంత్రం సీఎం ను కలిసేందుకు ప్లాన్ చేసుకున్న డిఎస్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. సీఎంతో భేటీ అయి పార్టీ మార్పుపై వివరణ ఇవ్వనున్నారు. కానీ ఆయనకు సీఎం అపాయింట్మెంట్ ఖరారు కాలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి తిరిగి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్న టీఆర్ఎస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారని డిఎస్పై నిజామాబాద్ కు చెందిన టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో డిఎస్ కేసీఆర్ ను కలిసి వివరణ ఇవ్వనున్నారు. సాయంత్రం సీఎం ను కలిసేందుకు ప్లాన్ చేసుకున్న డిఎస్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. సీఎంతో భేటీ అయి పార్టీ మార్పుపై వివరణ ఇవ్వనున్నారు. కానీ ఆయనకు సీఎం అపాయింట్మెంట్ ఖరారు కాలేదని తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా హైదరాబాద్ ప్రతినిధి కేఎస్ అందిస్తారు. కేఎస్, ఏంటి అంటే డిఎస్ కాంగ్రెస్ లో చేరతారన్న విషయం ఇప్పటిదాకా కొనసాగింది, సీఎంతో భేటీ ఉంటుంది అనుకున్నారు, కానీ బట్ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే ఇంకా అపాయింట్మెంట్ ఫిక్స్ అవ్వలేదు అని తెలుస్తుంది. ఏంటి, కావాలనే చేశారా లేకపోతే అపాయింట్మెంట్ దొరకలేదా? సంబంధించినటువంటి వ్యవహారం మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ప్రస్తుతం కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే టీఎస్కి 6 గంటలకు సంబంధించి, 6 గంటలకు అపాయింట్మెంట్ కి సంబంధించి కేవలం మనం కొద్దిసేపటి క్రితమే డిఎస్ తో మళ్ళీ మాట్లాడడం, ప్రగతి భవన్కి వస్తున్నారా, ముఖ్యమంత్రిని కలుస్తున్నారా అనే దాని మీద క్లారిటీ గా తనకైతే 6 గంటలకి సంబంధించి ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. కేవలం 6 గంటలకు మీరు రెడీగా ఉండండి, సీఎం గారు పిలుస్తారు, పిలిస్తే కనుక అందుబాటులో ఉండండి, ఇమీడియట్ రావడానికి అని చెప్పారు. కానీ ఇప్పుడు 6:30 అవుతుంది, ఇప్పటి వరకు అయితే తమకు ఏం ఫోన్ రాలేదనేది డిఎస్ నుంచి వ్యక్తమవుతుంది. అయితే మరి కాసేపట్లో లోపల కేకేతో చర్చించిన తర్వాత డిఎస్ వ్యవహారం పైన ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై పిలిచి డిఎస్ తో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు డిఎస్ ని పిలవకుండా తనకు అపాయింట్మెంట్ పూర్తిగా క్యాన్సిల్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా 7 గంటల వరకు డిఎస్ వెయిట్ చేస్తున్నారు, ఎమ్మెల్యే క్వార్టర్ లో ఆయన అక్కడే ఉన్నారు, ఎప్పుడైతే పిలిస్తే రావడానికి రెడీగా ఉన్నారు. దీన్ని బట్టి ఓవర్గా చూస్తే 7 గంటల వరకు మనం క్లారిటీ చెప్పొచ్చు. లోపల జరిగిన తర్వాత డిఎస్ అపాయింట్మెంట్ ఉంటుందా లేదా అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు డిఎస్. అయితే ఖచ్చితంగా తను ఏ నిర్ణయం తీసుకోవాలి అనే దానిపైన ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటారు, పార్టీలోనే కొనసాగమంటారా లేకపోతే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తమకు ఏదైనా వెయిట్ వేసే అవకాశం ఉందా, ఏ నిర్ణయం కేసీఆర్ చెప్పిన తర్వాత రాజకీయ భవిష్యత్ కూడా తన కామెంట్ మళ్ళీ మాట్లాడతారని కూడా చెప్పారు. ఆ విషయం పైన ప్రస్తుతం డిఎస్ తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇక్కడికి వచ్చిన అపాయింట్మెంట్ లేదు కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అఫీషియల్ గా తన ఫోన్ కాల్ Yes, thank you, KS. Yes, హైదరాబాద్ చేరుకున్న డిఎస్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. అది ఎంత వాస్తవం ఎంత కాదనేది నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఈ అవసరము నా లెక్క ప్రకారం పార్టీలో ఉన్న విధి విధానాలను బట్టి చూస్తే ఇంత దూరం పోవాల్సిన అవసరం లేదు. ఇది బాల్యదో లెటర్ రాసి చీఫ్ మినిస్టర్ గారికి నా మీద యాక్షన్ తీసుకోమని రికమెండ్ చేసినంత సీన్ ఏం లేదు. అలా ఏదైనా ఉంటే నాతో మాట్లాడితే సరిపోయేది, షార్ట్అవుట్ అయ్యేది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు లెటర్ రాశారు కనుక నేను దాని గురించి కమెంట్ చేయదలుచుకోలేదు. ముఖ్యమంత్రి గారు ఏది సరైన నిర్ణయం అనుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటారు. దాని గురించి
చీఫ్ మినిస్టర్ ఇస్ ద రైట్ పర్సన్ టు టేక్ ఎ డిసిషన్. నేను ఏ రోజు కూడా నా జీవితం రాజకీయ జీవితంలో ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీకి నష్టం జరిగే కార్యక్రమం ఎన్నట్టు చేయలేదు, నాకు అలవాటు లేదు, చేయను కూడా. దీంట్లో అతి ఉత్సాహం తప్ప ఇంకేం లేదు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కలవకుండా ఇంకోటి దొరుకుతలే. కానీ ఈ ట్రిప్ లో నేను ఏదో గులాం నబీ ఆజాద్తో కలిసి మాట్లాడుతున్నాను, అంతా బయట మీడియా వాళ్ళు చెప్తా ఉన్నాను, అది కళ్ళ అబద్దం, పచ్చి అబద్దం. నేను ఎందుకు ఒక పర్సనల్ పని పోయినా అంటే నా ఇంటి చేంజెస్ ఏమేమి చేయాలో రాసి చేయాలి. పోయిన 2 డేస్ ఉన్నా పని చేసుకున్నా వచ్చేసా, ఏ పాలిటిషియన్ కలవలేదు. అసలు టీఆర్ఎస్ లో చేసినప్పుడు పాలిటిషియన్ కలవడమే తగ్గిపోయింది కదా. దీన్ని మరి ఏమంటారో ఏందో మీరు మీకు వదిలేస్తున్నారు, మీరు డిసైడ్ చేసుకుని దాని పేరు పెట్టారు. ఏం పేరు పెడతారు? పార్టీకి మధ్యలో ఏం గ్యాప్ రాలేదు, నాకు ముఖ్యమంత్రికి పార్టీకి మధ్యలో గ్యాప్ ఏం రాలేదు.